రాష్ట్రంలో మున్సిపాలిటీలలో 33% ట్యాక్స్ పెంచితే రెంట్లు పెంచితే ఆలగడ్డలో మాత్రము 33 కాదు మేము 100% పెంచుతాము అని చెప్పి ఓపెన్ గా ఈ రోజు వైఎస్ఆర్సీపి అధికారులు నాయకులు మరి చెప్తున్నారు అంటే దీని బట్టి అర్థమవుతుంది కేవలం ప్రజల మీద భారం పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి భయభ్రాంతులకు గురి చేసి మా వైపు తిప్పుకోవాలని ఒక ఆలోచనతోనే ఈ రోజు వైఎస్ఆర్సీపి నాయకులు ఈ తిక్క నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ రోజు కరోనా వచ్చి లాక్ డౌన్ 2-3 సార్లు వచ్చి ఆలగడ్డలో ముఖ్యంగా వ్యాపారస్తులు గాని రైతులు గాని ప్రజలు గాని ఎంత ఇబ్బందులు పడ్డారో అందరం కూడా చూసిందే కానీ ఈ రోజు 33% జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో పక్కన పెట్టి వీళ్ళు 100% వసూలు చేసుకుంటారంటే రెంట్లు మరి వీళ్ళని వీళ్ళ పరిపాలన అంటారా లేకపోతే రౌడీజం అంటారా ఏమంటారా అనేది కూడా ప్రజలే చెప్పాలా ఈ రోజు మార్కెట్ ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా మార్కెట్ లో ఉన్న వాళ్ళని గాని రైతులను గాని ఎప్పుడు కూడా ఎవరు డిస్టర్బ్ చేయలేదు ఎవరు వాళ్ళ జోలికి పోలేదు రెంట్లు పెంచడం గాని ఎవరు ఎప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు మున్సిపాలిటీలో ఏదైనా భారం ఉంటే మున్సిపాలిటీకి ఏదైనా డబ్బులు ఫండ్స్ తక్కువ అయితే నిధులు రావడం తక్కువ అయితే మేము ముఖ్యమంత్రి కాడ లేకపోతే మంత్రులు కాడ కూర్చొని మేము డబ్బులు తెచ్చుకొని భారం తగ్గిస్తాం కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మున్సిపాలిటీ మీద భారం పెరుగుతుందని చెప్పి ప్రజల మీద భారం పెడుతున్నారు ప్రజల మీద భారం పెట్టి ఆ డబ్బులతోటి వీళ్ళు ఈ మున్సిపాలిటీని రన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు ప్రజల మీద భారం పెట్టడం అభివృద్ధి కాదు చేయడం కాదు ప్రజల మీద భారం పెడితే ఈ రోజు ఈ కరోనా వల్ల ఎంత మంది వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఎంత మంది ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడికిక్కడ మీరు లేసి వెళ్ళిపోవాలా మార్కెట్ ముందర మీరు షెడ్లు వేసుకోకూడదు కూరగాయలు లోపల పెట్టుకోవాలా ఇట్లా చిన్న చిన్న కారణాలతో వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు పోని వీళ్ళకి ఏదైనా మంచి స్థలం చూపించి వీళ్ళకి నష్టపరిహారం ఇప్పించి వీళ్ళని ఇక్కడి నుంచి లేపాలంటే ఆలోచన కూడా లేదు రాష్ట్రం మొత్తం కూడా 3 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంటే రెంట్లకి వీళ్ళు సంవత్సరమే ఇస్తారంట వీళ్ళు ఇష్టమంట ఈ రోజు నేను చెప్తున్నాను వైఎస్ఆర్సిపి నాయకులకి చైర్మన్ గారికి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి ఇంత మంది ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్సీ ఉన్నారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కాడ 3 కోట్లు మీరు తెచ్చుకోలేరా మంత్రులు కాడ కూర్చొని 3 కోట్లు మీరు తెచ్చుకోలేరా ఆ మాత్రం చేత కదా మీకు మీకు చేతగాక 3 కోట్లు తెచ్చుకోవడం చేతగాక ఆ భారం అంతా ప్రజల మీద పెడతారా రెంట్లు పెంచుతారా 33 నుంచి మీరు 100% తీసుకుంటారా ప్రజల సొమ్ము కాజేస్తారా ఏమనంటే వీళ్ళంతా నా బినామీలంట సిగ్గుచేటు కేవలం ప్రజలు నా బినామీలు అంటున్నారు ఈ మార్కెట్ లో ఉన్న వాళ్ళు మీకు ఓట్లు వేసిన వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని ఈరోజు మీరు మార్కెట్ లోకి మళ్ళీ వస్తారని చెప్పి ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని ఇద్దరిని అడుగుతున్నా మిమ్మల్ని నమ్మి మీరేదో ఉద్ధరిస్తారు పొడుస్తారని చెప్పి మీకు ఓట్లేసి గెలిపిస్తే మీ వాళ్ళని మీది ఇదేదా చేసేది అధికారంలో ఉన్నా లేకపోయినా పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల పక్షం మేము ఎప్పుడు కూడా నిలబడతాము ప్రజలు ఇక్కడ మార్కెట్ లో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరితో సంతకాలు తీసుకొని కోర్టు కేసి తప్పకుండా వీళ్ళకి న్యాయం జరిగేలాగా మేము పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ వీళ్ళని లేపాలంటే వీళ్ళకి నోటీసులు ఇవ్వకుండా నష్టపరిహారం ఇప్పకుండా వీళ్ళకి స్థలం చూపించకుండా వీళ్ళని లేపాలంటే వీళ్ళకన్నా ముందు నన్ను లేపాల్సి వస్తుందని చెప్పి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం దయచేసి మార్కెట్లో ఉన్న ప్రజలకి వ్యాపారస్తులకి అన్యాయం చేయకుండా న్యాయం చేస్తే మీ పరువు కాపాడుకుంటారు మీ మర్యాద ఉంటుంది లేకపోతే ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము లేఖ రాస్తాం మీ రాష్ట్రంలో మీ పరిపాలన కాకుండా ఇక్కడ డిఫరెంట్గా వేరే పరిపాలన జరుగుతుంది మీరు 33% కట్టమంటే మీరు 100% తీసుకుంటున్నారు మీ పార్టీకే చెడ్డ పేరు తెస్తున్నారు అని చెప్పి మేము కూడా ఒక లేఖ జగన్మోహన్ రెడ్డి గారికి రాయడం జరుగుతుంది సిగ్గుచేటు ఎప్పుడు లేని ఆలగడ్డలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు వ్యాపారస్తుల మీద ఈ విధంగా పడ్డం అనేది నీచము సిగ్గుచేటు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడున్న ప్రజలకి వ్యాపారస్తులందరికీ కూడా నేను మాటిస్తున్నాను మీకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ ఒక్క షాపు కూడా లేపకుండా మేము చూసుకుంటామని మాటిస్తున్నాను.